ఇదేంటి నువ్వు ఇట్లా అని ఫస్ట్ సారి ఆయన కూర్చొని నువ్వు పడుకో ముందు అని చెప్పి నన్ను పడుకోబెట్టి నా కాళ్ళు వచ్చి మొదలుపెట్టారు మొట్టమొదటిసారి. ఇట్లా స్వామి అట్లా వద్దండి, నేను భరించలేను, అసలు ఇది అస్సలు తట్టుకోలేను నేను, మీరు నన్ను అట్లా చేయదు. లేదు నీకు ఆరోగ్యం బాగాలేదు, భార్యాభర్తలు అంటే ఇద్దరు సమానమే కదా, నాకు కష్టం వస్తే నువ్వు చేయట్లేదా, నీ కష్టం వస్తే నేను చేయొద్దా అని అమ్మ అని పిలిచారు. అమ్మ బాగా బాధగా ఉందమ్మా, నీకు అమ్మ ప్లీజ్ నేను చెప్పలేనయ్యా. ఇప్పుడు ఒక సమావేశం పెట్టాలి అంటే 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ఆ బ్యాంకు చెక్ బౌన్స్ అయింది అన్నారు కదా మేడం, అంటే అన్ని సంవత్సరాలు స్టే ఆర్డర్ వచ్చి వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, అన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, అంత ఆశలు కూడా పెట్టినారు, మరి సమావేశానికి 30 లక్షల రూపాయలు డబ్బులు లేకపోయిందా మేడం? మీరు మంచి ప్రశ్న అడిగారు అయ్యా ఇక్కడ, ఎందుకంటే అందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మీరు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, 82 ఆయన రాజకీయాల్లోకి వస్తూ ఎన్టీఆర్ గారు చాలా నిక్కచ్చి మనిషి, బయట వాళ్ళ సొమ్ము అంటే బంగారం అయినా ముట్టుకోరు ఆయన, తన కష్టార్జితంతో వచ్చే డబ్బే ఆయనకు ముఖ్యం, అది ఖర్చు పెట్టరు. ఖర్చు పెట్టరని మనం అనుకుంటాం కానీ గుప్తంగా దానాలు చేసినవి చాలా ఉన్నాయి. ఆయన తను అంత స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్స్ కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన సాయం చేసి ఇంటికి వెళ్ళి మర్యాదగా బట్టలు పెట్టి డబ్బిచ్చి వచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అందువల్ల ఆయన ఎప్పుడు ఒకళ్ళది ఆశించడు, తనది ఎక్కువ ఖర్చు పెట్టుకోడు జాగ్రత్తగా, ఎందుకంటే కష్టాల్లోంచి వచ్చిన మనిషి కనుక. అట్లా తన కష్టార్జితమే తన బిడ్డలకు ఇచ్చాడు ఆస్తుల రూపంలో అన్నిటినీ కూడా. 82లో ఆయన ప్రకటన ఒకటి గుర్తు తెచ్చుకోండి, నేను ఇప్పటి వరకు నా కష్టార్జితం నేను సంపాదించిన ఆస్తులన్నీ నా పిల్లలకి ఇచ్చేస్తున్నాను, నేను ఒక గండిపేట కుటీరం ఒక్కటే నాకు పెట్టుకుంటున్నాను ఆస్తిగా, ఇక నా దగ్గర ఈరోజు ఒక్క రూపాయి లేదు. తర్వాత కూడా ఏదో సందర్భాలు నా దగ్గరే ఉంది బూడిదని అంటే అది ఒక పెద్ద ఇది చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు, అది వాస్తవం కూడా. ఆయన ఆస్తులు అసలు ఏమి ఉంచుకోకుండా వచ్చారు రాజకీయాల్లోకి. వచ్చిన తర్వాత ప్రజలే ఎదురించి గెలిపించారు. ఆ టైంలో 82-83 ఎలక్షన్స్లో ప్రజలే గెలిపించుకున్నారు, 82 ఎండింగ్ కదా ఎలక్షన్స్ జరిగింది, అట్లా గెలిచారు. మాకు లాస్ట్ కూడా ఎలక్షన్స్ అప్పుడు మాకు అందరూ సహాయం చేశారు, 94 ఎలక్షన్స్ అప్పుడు సహాయం చేశారు కనుకనే మేము ఆ ఎలక్షన్స్ దాటగలిగాము, లేకపోతే అస్సలు డబ్బే లేదు మా దగ్గర. ఆయనకి ఇన్కమ్ 3 నెలలకి ఒక్కసారి 1.5 లక్షల రూపాయలు వస్తుంది, ఏది ఎల్ఐసి మీద. సినిమా రంగంలో ఉన్నప్పుడు ఆయన ఆ విధంగా జాగ్రత్తగా ఎల్ఐసిలో దాచిపెట్టి 35 సంవత్సరాలు ఆ డబ్బు మీద ఆయనకి ఇంట్రెస్ట్ 1.5 లక్షల రూపాయలు వస్తుంది 3 మంత్స్. అందుకే నాకు కూడా ఆయన ఇచ్చేది 2000 నెలకి. అంత పొదుపుగా తన జీవిత ఆయనేమి ఎవరి సొమ్ము దోచలేదే. ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, 2 ఎకరాల ఆసామి ఈరోజు 6.5 లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. ఇదంతా హెరిటేజ్ ద్వారానే వచ్చిందా, నమ్మాలా జనం? అందువలన నిజాయితీ నీతి పరులంటే కాంగ్రెస్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు, అంత నిజాయితీ అసలు ప్రజల ఒక్క రూపాయి కూడా ముట్టుకోని వ్యక్తులు వీళ్ళు, స్వచ్ఛమైన మనుషులు. అందుకే ఆయన దగ్గర మా దగ్గర ఎప్పుడు డబ్బు ఉండేది కాదు, కారు కూడా లేదు మీరు నమ్మరు. మాకు 94 ఎలక్షన్స్ ముందు మా పెళ్ళయ్యాక మా ఎక్కడికి పోవాలన్నా కారు లేదు మాకు, ఒక చిన్న కారు వాళ్ళ అమ్మాయిది వాడుకునేవారట, అంతకుముందు అమ్మాయి అమెరికాలో ఉంటానా. మాకు పెళ్ళైన తర్వాత ఆ కారు కూడా వెనక్కి ఇచ్చి పంపించేశారు. మేము అట్లా అప్పటికప్పుడు ఏదో అధికారి తీసుకొచ్చి వెళ్ళేవాళ్ళం. ఇది చూసి ప్రభు కిషోర్ అనే అబ్బాయి, విజయవాడకు సంబంధించిన అబ్బాయి, ఒక అంబాసిడర్ కారు పెట్టాడు మాకు. మాకు గవర్నమెంట్ రాగానే తిరిగి మళ్ళీ ఆ కారు ఇచ్చేసాం మేము, ఉంచుకోవాలా ఏమి. మా ఇల్లు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, రోడ్ నెంబర్ 13లో ఒకే ఒక బెడ్రూమ్ ఇల్లు. మేము అసలు డబ్బు దాచిపెట్టారు లేకపోతే అన్ని దాచిపెట్టారు అనటానికి కూడా ఆ ఇల్లు చూస్తే ఎవరు మాట్లాడరు ఆ మాట. ఒకే ఒక ఆఫీసు, ఒక కిచెను, ఒక్క బెడ్రూమ్. ఈ జనం ఎక్కువైపోయి కిచెన్లోను అంత వేలాడుతూ ఉండేవాళ్ళు, గబ్బిలాలు వేలాడినట్టుగా. మాకు ఎక్కడుండాలో చోటు కనపడేది కాదు మాకు. అట్లా తనకంటూ ఏమీ మిగిల్చుకోలే, ఎందుకంటే
మా పెళ్ళి అయిన తర్వాత ఎన్టీఆర్ గారిని ఒక ప్రశ్న నేను అడిగాను. నేను మేము లెక్చరర్గా ఉన్నప్పుడు మాకు అప్పుడు ఎయిడెడ్ కాలేజ్ కాదు, మాకు రఘు అదే మా కాలేజ్ రఘురామయ్య డిగ్రీ కాలేజీ. కాకపోతే మా లెక్చరర్లు అందరం చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. అప్పుడు ఆయనే కదా, మాకు ఎన్టీఆర్ గారిని కలిసే అవకాశం లేదు. కలిసి వెళ్ళి మా కాలేజ్ కొంచెం ఎయిడెడ్ చేయండి, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, 1500 మా జీతం అప్పుడు అని చెప్పి మేము అడిగితే 600,000 అడిగారు మమ్మల్ని ఆయన చంద్రబాబు నాయుడు. మాకు వచ్చేది ఎంత, మా జీతం ఎంత, అసలు మేమందరం 600,000 ఎప్పుడు పోజేసి ఇవ్వాలి, మాకు సాధ్యమవుతుందా, ఎంత బాధతో వెళ్ళిపోయామంటే ప్రత్యక్ష సాక్షి నేనే గనక. అప్పుడు ఈ మాట నేను ఎన్టీఆర్ గారిని అడిగాను, మీరు ఇంత నికార్సుగా ఇంత నిజాయితీ పరులుగా ఉన్నారన్నారు, మీరు చండశాసనం, మేమంతా అది చండశాసనుడు వచ్చారు రాజకీయాల్లోకి, ఇంకా అవినీతి భూతం పారిపోతుంది అనుకున్నాం మేము, కానీ మీ అల్లుడి రూపంలో మీ పక్కనే పెట్టుకున్నారేంటండి అని అడిగా నేను. అదేంటి ఎట్లా అన్నారు. పాపం ఆయనకి తెలియదు, చాలా తెలియదు, అంత మా చూసేవాడు అంటే ఇది నేనే ప్రత్యక్ష సాక్షి, మా లెక్చరర్లు ఉన్నారు, ఇంకా మేమందరం వచ్చారు, అయితే ఇది ఈయన ఇట్లా అడిగారండి మమ్మల్ని అంటే ఆయనకి ఎంత కోపం వచ్చిందంటే చిన్ని అని ఆయన ఒక్క మాట ఇలా నా చేయి తన చేతుల్లో తీసుకొని, లక్ష్మి ప్రమాణం చేస్తున్న నా తల్లి సాక్షిగా నేను ఇంతవరకు ఒక్క రూపాయి ప్రజల సొమ్ము ముట్టుకోలేదు లక్ష్మి అని అన్నారు. అప్పుడు ఏడ్చాను మళ్ళీ నేను. ఆయన చాలా, నేను ఏ వ్యక్తిత్వాన్ని నేను కోరుకున్నాను ఆయన అలాగే ఉన్నారు, ఈయన దారి తప్పలేదని నాకు అప్పుడు చెప్పాను. చంద్ర ఇట్లా ఈ అవినీతిని మనం మీరు ప్రోత్సహించకూడదు కదా, ఆ మరక మీకు అంటుతుంది కదా మీ పక్కన ఉంటే అని చెప్పి అన్నాకే చాలా నిర్ణయాలు ఆయన మార్చడం జరిగింది. తర్వాత అదంతా వేరే ఇంకోసారి మాట్లాడుకుందాం. మహారాజు కమెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్స్. హాయ్ దిస్ ఇస్ విజయ్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్. హలో దిస్ ఇస్ సందీప్ రెడ్డి వంగ, ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లాప్బోర్డ్ ప్రొడక్షన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లాప్బోర్డ్. హాయ్ గైస్, నేను మీ హేమచంద్ర, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్. హాయ్, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్స్. సబ్స్క్రైబ్ టు క్లాప్బోర్డ్ ప్రొడక్షన్స్.